సిద్దిపేట జిల్లా గజ్జెల పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ సిఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మా తెలంగాణ రాష్ట్ర ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మారన్న గారికి మరియు ట్రాఫిక్ సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు సిబ్బందికి మరియు మా ఆటో కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు. గజ్వేల సార్, మాకు ఆటో కార్మికులు ఈ యొక్క గజ్వేల్ సీఎం కాన్ఫరెన్సీ అయిపోవడంలో బాగా రద్దీ పెరిగిన సంగతి కూడా అందరూ తెలుసు. కాకపోతే వాళ్ళకు బాగా ఫైన్లు మీ తరఫు నుంచి బాగా వాళ్ళు, ఎందుకంటే రెక్కడితే కానీ ఒక స్వతంత్ర కష్టపడి వాళ్ళు 2000 1000 సంపాదించుకుంటే అది కూడా మీ ఫైన్ల రూపంలో ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా చాలా బీదవారు సార్, మా కార్మిక సోదరులందరూ కూడా దీన్ని జర మీరు పెద్ద దృక్పథంతో వీళ్ళందరికీ కూడా ఫైన్ లేకుండా ఇలా మీరు ట్రాఫిక్ రూల్స్ వీళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళు కూడా మనకు, ఎందుకంటే మీకు కూడా మేము సహకరిస్తాం, అందరూ కూడా మా కార్మిక సోదరులందరూ కూడా చాలా మంచి వీళ్ళకి కూడా మీకు 9 రోజుల్లో మీరు ఇప్పుడే చెప్పారు ఒక మంచి అవగాహన సదస్సు పెట్టి వాళ్ళకి ఎలా నడుచుకోవాలి, ఎట్లా పోతే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా దాని మీద కూడా మేము కూడా మీకు సహకరిస్తాం తప్పనిసరిగా. కానీ కాకుండా కొద్దిగా ఫైన్లు మాత్రం కొద్దిగా వేయకుండా మీకు మా అందరి సోదరుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్.